అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఏ తల్లి కనకూడదు రచయిత ఎంఎన్ రాజు గారు ఇక కథలోకి వెళితే రాజమ్మకు బస్సులోంచి కిందికి దిగాక ముందుకు నడవడానికి కాళ్ళాడలేదు అంటే బస్సులో కూర్చొని కూర్చొని కాళ్ళు పట్టుకుపోయాయని కాదు ఆ మాటకు వస్తే రాజమ్మకు బస్సు ఎక్కేటప్పుడు కూడా కాళ్ళు ఆడలేదు అంటే ఆమెకు కీళ్ళ జబ్బు ఉందని కాదు ఇంకా చెప్పాలంటే బస్సు ఎక్కడానికి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కూడా రాజమ్మకు కాళ్ళాడలేదు అంటే ఆమె కాళ్లకు అవిటితనం ఉందని కాదు పండగ సీజన్ కావడం వల్ల బస్టాండ్ అంతా కోలాహలంగా ఉంది ప్రయాణికులందరి మొహాల్లోనూ సంతోషం వెళ్ళి విరుస్తోంది ఒక్క రాజమ్మ మొహంలో మినహా బస్సులోంచి దిగే ప్రయాణికులు ఉత్సాహంగానే ఉన్నారు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులోకి చొరబడుతున్న ప్రయాణికులు మహదానందంగా ఉన్నారు రావాల్సిన బస్సుల కోసం పడిగాపులు పడుతున్న ప్రయాణికులు కూడా ఉల్లాసంగానే ఉన్నారు రాజమ్మ దిక్కుతోచకుండగా బస్టాండ్ గేటు పక్కన కూర్చుండిపోయింది ఆమె చేతిలో సత్తు గిన్నె లేదు కానీ చూపర్లకు బిచ్చగత్తలాగానే అగుపిస్తోంది నిలువు దోపిడీ కాబడ్డ వృద్ధ బిచ్చగత్తలా ఉందామె ఆమె రవిక కుడి భుజం మీద చిరిగి ఉంది ఎడమ భుజం మీద మ్యాచ్ కాని మాసిక ఉంది ఎద మీద చాలీ చాలని కొంగు అంచు సైతం చిరిగి చీలికలై పోగులు వేలాడుతున్న ముతక చీర అంతకంటే ముతకైన దేహం వృద్ధాప్యం పైన పడ్డం వల్ల మొహం ముడతలు పడి ఉంది తలకు చమురు లేదని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను కాకపోతే తల మీద సగానికి పైగా తెల్ల వెంట్రుకలున్నాయి సిగల చుట్టడానికి జడలా అల్లుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉన్నాయి రాజమ్మ మనసు దిగులుతో నిండి ఉంది ఆమె కడుపు రెండు రోజుల ఆకలితో ఎండి ఉంది కుడి కన్ను అంతంత మాత్రం అగుపిస్తోంది కన్ను తన శక్తిని కోల్పోయి రెండు సంవత్సరాలకు పైగానే అయ్యింది ఆమె తలలో మెదడు ఉంది కానీ ప్రస్తుతం అది కూడా సందిగ్ధంలో పడి ఉంది ఈ ఊరికి రాకున్నా బాగుండేది తనలో తనే గొనుక్కుంది రాజమ్మ నాలుగు రోజుల నుంచి పోకూడదు పోకూడదు అనుకుంటూనే ఈ ఊరికి వచ్చింది రాజమ్మ ఊరికాడ ముసలోడు ఎట్లుండాడో దిక్కులేని బతుకైపోయే తన భర్తను తలచుకుంది రాజమ్మ అలా తలచుకున్నది తడవుగా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి కుడి కన్ను సగం పనిచేస్తున్నా ఎడమ కన్ను ఏమాత్రం పనిచేయకపోయినా కన్నీళ్లకు మాత్రం కొదవలేదు రాజమ్మకు తాను వచ్చిన పనికి పూనుకోవడానికి మనస్కరించలేదు ఇటు నుంచి ఇటే బస్సులో తిరిగి వెళ్దామంటే బస్సుకి డబ్బులు లేవు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె మనస్సులోని దిగులుకు బుగులు నేస్తమయ్యింది ఎలాగూ వచ్చాను వాడిని కలిసే తిరిగి వెళ్తాను అలాగూ తిరిగి వెళ్ళడానికి బస్సు ఛార్జీలకు డబ్బులు లేవు బస్సు ఛార్జీలకు అడగడానికైనా వెళ్ళాలి అనుకొని లేచి నిలబడింది రాజమ్మ ముందుకు నడవడానికి కాళ్ళాడక అలాగే నిలుచుండిపోయింది ఇంత దూరం వచ్చి వాడిని కలవకుండా ఎలా వెళ్ళాలి వాడితో తాను వచ్చిన పని కాదని తెలిసి కూడా ఏదో ఆశ చిగురించడం వల్ల వెళ్ళాలనుకొని ఇంత దూరం వచ్చింది తన ఆశ ఫలించకపోతుందా ఆ ఆశతోనే ఆశతోనే రెండడుగులు ముందుకు వేసింది రాజమ్మ ఒళ్ళు సోలినట్లయింది కింద పడబోయి తమాయించుకొని నిలబడిపోయింది బస్సు ఛార్జీలకైనా డబ్బులు ఇస్తాడో లేదో వాడు అన్న అనుమానం వచ్చింది ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు ఏదో ఒకటి తేలిపోతుంది కనీసం వాడిని ఒంటి కన్నుతో చూసే భాగ్యమైనా కలిగితే చాలనుకొని వడివడిగా నడవడం మొదలుపెట్టింది ఈరోజు ఆదివారం ఆఫీస్కు సెలవు ఇంటి దగ్గర తప్పక కలుస్తాడని అనుకొని బయలుదేరి వచ్చింది రాజమ్మ వాడు పనిచేసేది ఇదే ఊర్లోనే అయినా ఉద్యోగరీత్యా ఎప్పుడూ ఎక్కువగా ఇతర ఊర్లలోనే ఉంటాడు ఇంత క్రితం రెండు మూడు సార్లు వాడిని చూడాలని వచ్చింది రాజమ్మ కానీ ఎప్పుడూ వాడు దర్శనమివ్వలేదు ఆదివారం పూట అయితే కలుస్తాడని తెలుసుకుంది కానీ కొన్ని ఆదివారాలు ఆమెకు ఈ ఊరికి రావడానికి వీలు పడలేదు మరికొన్ని రోజుల తర్వాత తప్పనిసరి రావాల్సిన పరిస్థితి ఏర్పడనందున రావడం మానుకుంది ఇప్పుడు రాక తప్పలేదామెకు రాజమ్మ భర్తకు జబ్బు చేసింది డాక్టర్లు ఎక్స్రే పరీక్ష చేసి హైదరాబాద్కు వెడితే అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేసి జబ్బును నయం చేస్తారని చెప్పారు కనీసం నాలుగు వేలైనా ఖర్చవుతాయని చెప్పారు రాజమ్మ దగ్గర అంత డబ్బు లేదు డబ్బుకు సరిపడా ఇల్లు కానీ పొలం కానీ నగలు కానీ లేవు అమ్ముకోవాలన్నా తమ రెక్కలను నమ్ముకొని ఎలాగో పూరిగిడిసెలో బతుకునీడుస్తున్నారు తమ రెక్కలను తాకట్టు పెట్టే రెండు వందలు అప్పు చేసి ఎక్స్రేలకు డాక్టర్ గారి ఫీజులకు ఆయన రాసిన మందులకు పూర్తిగా ఖర్చు పెట్టారు కొంతకాలం క్రిందట రాజమ్మకు తన పల్లెలో ఓ డాబా ఇల్లుండేది వంటి మీద పది కాసుల బంగారం ఇంటి ముందు నాలుగు ఒంగోలు కోడెలు ఆ కోడలు రోజు దున్ని దున్ని అలసిపోయేంతగా పొలం ఉండేది ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు తన భర్త జులాయిలా తిరిగి వాటిని పోగొట్టుకోలేదు కేవలం తన కన్న కొడుకు చదువు కోసం ఆ ఆస్తినంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది ఏ చదువు కోసమైతే ఆస్తినంతా పోగొట్టుకున్నదో ఆ చదివిన కొడుకు దగ్గరకు తన భర్త ఆపరేషన్కు డబ్బు అడగడానికి బయలుదేరి వచ్చింది రాజమ్మ శతకోటి విధాల తన కొడుకు చేయి విదిలించడని అంతరాత్మ చెబుతున్నప్పటికీ కన్నతండ్రి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం కనికరించకపోతాడా అన్న ఆశతో బయలుదేరి వచ్చింది రాజమ్మ గతంలో చేయి కాదు కదా వేలు కూడా విధిలించని సంఘటనలు అనుభవపూర్వకంగా చవి చూడటం వల్లే ఆమెకు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు బస్సులోంచి దిగిన తర్వాత కొడుకు దగ్గరకు వెళ్ళేటందుకు కాళ్లాడలేదు రాజమ్మ ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి మరో పల్లెటూరులోని మెట్టినింటికి కాపురానికి వచ్చింది అటు పుట్టినింట్లోనూ మెట్టినింట్లోనూ ఎవరికీ కూడా చదువు అబ్బలేదు అబ్బలేదు అనే కంటే చదువుకునే సౌకర్యం లేదని చెప్పడం సబబు చదువుకున్న వాళ్ళు సైతం అలగా జనానికి చదువెందుకు అని అనే రోజులవి అలాంటి రోజుల్లో రాజమ్మ నీ కొడుకు మొహంలో రాజటీవీ అగుపిస్తోంది చదువు నేర్చుకుంటే గొప్ప అదృష్ట అవుతాడని అనిపిస్తోంది చదువు నేర్పించకూడదా అని ఆ ఊర్లోని ఒక పెద్ద మనిషి అన్నాడు రాజమ్మతో మాలాటోళ్లకు చదువెవరు చెబుతారు సావి ఎవరైనా చెబితే దేవికి కోపం రాదా వాడు చదువుకుంటే నా మొగునికి కాపుదనానికి సహాయం ఎవరుంటారు సావి అంది రాజమ్మ ఆ పెద్ద మనిషి రాజమ్మ అమాయకత్వానికి నవ్వుకొని నీకు కొడుకు పుట్టకుండా ఉండి ఉంటే ఎవరు సహాయపడేవాళ్ళు నీకు ఒక కొడుకు పుట్టలేదనుకో పిల్లవాడిని నా దగ్గరకు పంపించు సరస్వతీదేవి కోపపడుతుందో సంతోషిస్తుందో నువ్వే చూద్దువు కానీ అన్నాడు ఆ మరుసటి రోజే ఆరేండ్ల తన కొడుకుని పెద్ద మనిషి దగ్గరకు చదువు నేర్చుకోవడానికి పంపించింది అంత క్రితం ఏడాది పొడవునా చదివి కూడా చదువు సరిగా అబ్బని పిల్లలున్న ఆ ఊర్లో రాజమ్మ కొడుకు రెండు సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన చదువును కేవలం ఆరు మాసాలలోపునే నేర్చుకోవటంతో ఆ పల్లెజనమంతా అబ్బురపడ్డారు సరస్వతి పుత్రుడు అని చదువురాని వాళ్ళు సైతం బిరుదిచ్చారు ఎలాగైనా పెద్ద చదువులు చదివించమని ఆ పల్లెజనమంతా రాజమ్మతో చెప్పారు రాజమ్మ కూడా వాళ్ళ మాటలను గౌరవించింది ఆ పల్లెలో ఎలిమెంటరీ స్కూల్ లేకపోయినప్పటికీ పొరుగురి బడిలో తన కొడుకును చేర్పించింది రాజమ్మ రోజులు గడుస్తూనే ఉన్నాయి రాజమ్మకు మరో ఇద్దరు మగపిల్లలు పుట్టారు వాళ్లను కూడా వీధి బడిలో చేర్పించింది వాళ్లకు చదువు బాగానే అబ్బింది కానీ వాళ్లను కూడా పై తరగతులకు చదివించాలంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంటుందో గ్రహించింది రాజమ్మ ముగ్గురి కొడుకులను అంతంత మాత్రం చదివించి వదిలిపెట్టే కంటే పెద్దవాడికే పై చదువులు చదివిస్తే బాగుంటుందని నిర్ణయించుకొని ఇద్దరి పిల్లలకు చదువుని అర్ధాంతరంగా ముగించి వ్యవసాయంలోకి లాక్కుంది రాజమ్మ రాజమ్మ పెద్ద కొడుకు స్కూల్ ఫైనల్కు చేరుకునేసరికి రాజమ్మ కుటుంబం అప్పులపాలైంది కొడుకు చదువు కోసమే అప్పులపాలు కాలేదు వరుసగా మూడు సంవత్సరాలు కరువు వచ్చింది కరువులో అధిక మాసం అన్నట్టుగా అదే సమయంలో రెండు ఎద్దులు బక్క చిక్కి చనిపోయాయి రెండో కొడుకు సంవత్సరం పాటు ఒక వ్యాధితో మంచాన పడ్డాడు అప్పుడు కొత్త ఎడ్లను కొనడానికి కొడుకు వ్యాధిని నయం చేయడానికి రాజమ్మ ఒంటిమీది నగలన్నీ మాయమైపోయాయి అప్పులు మొత్తం తీరకముందే రాజమ్మ పెద్ద కొడుకు హైదరాబాదులో పై చదువులు చదువుతానన్నాడు ఇంకా మా వల్ల కాదురా అన్నారు రాజమ్మ తన భర్త అట్లా అనకండమ్మ పాలిటెక్నిక్ కంటే మూడే మూడు సంవత్సరాలు ఆ మూడేండ్లు చదివితే ఇంజనీర్ నౌకరీ దొరుకుతుంది ఏడాది తిరిగే లోపల ఇలాంటి ఇండ్లను పది కట్టిస్తా అని అన్నాడు వాడు కొడుకు మాటలను అర్థం చేసుకుంది రాజమ్మ ఇలాంటి ఇండ్లను పదింటిని కట్టిస్తా అంటే ఉన్న ఇంటి నమ్మైనా సరే చదివించండి అన్నట్టు రాజమ్మ భర్త కూడా అర్థం చేసుకున్నందున ఉన్న ఒక్క ఇల్లు అమ్మి ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు ఎక్కడ ఏమిటి మన పొలాలు ఊరికి అనుకునే కదా ఉన్నవి అందరిలా మనము ఓ గుడిసె వేసుకుందాం అన్నాడు కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఇంటిని అమ్మేశారు రాజమ్మ పెద్ద కొడుకు హైదరాబాద్లో పాలిటెక్నిక్లో చేరిపోయాడు రెండవ సంవత్సరం పూర్తవ్వడానికి ఒక ఎకరం అమ్మక తప్పలేదు రాజమ్మకు అప్పుడు కూడా ఉద్యోగంలో చేరిన ఆరు రెండు రెండెకరాల పొలం కొంటాను అన్నాడు ఆ తర్వాత మూడో సంవత్సరం పూర్తవ్వడానికి మరో ఎకరం అమ్మక తప్పలేదు రాజమ్మకు పాలిటెక్నిక్ పూర్తయ్యాక బిఈ చదువుతానన్నాడు రాజమ్మ గుండె అదిరింది చదివిన కాడికి సాల్లే కొడుక సర్కారు కొలువు సంపాదించుకో అంది రాజమ్మ అట్లా అనకమ్మ బిఈ అంటే ఏందో నీకు తెలవదు అది చదివితే నా చేతి కిందనే నలుగురు సర్కారు ఉద్యోగులు పనిచేస్తారు రాజమ్మను ఊరించాడు కొడుకు అంత ఆశకు పోకూడదు కొడుక ఈడికే సాల్లే ఇప్పటికే దిక్కుమాలిన బాకీ తీరకుండా ఉంది ఇంకా పెద్ద చదువు అంటే పైసలు ఎక్కువ ఖర్చవుతాయి యాడికెళ్ళి తెచ్చేది ఇప్పటికే చేసిన అప్పుకు వడ్డీ కట్టలేక సస్తుండం పరిస్థితులను అర్థం చేసుకోమన్నట్లు చెప్పింది రాజమ్మ పైసలు చాలా ఖర్చవుతాయని వెనకబడితే ఎట్లాగే అమ్మ డబ్బులున్నోళ్లకు కూడా సీటు దొరకదు నాకు మార్కులు ఎక్కువ వచ్చినవి కనుక సగం పైసలు సర్కారే ఖర్చు పెడతాది ఆ సగమైనా మీరు ఇవ్వకుంటే ఎట్లా బ్రతిమలాడాడు ఇంతకు అది ఎన్నేండ్లు చదవాలా నాలుగేండ్లు చదివితే సరిపోతుందంతే డైరెక్ట్గా చేరితే ఐదేండ్లు పడుతుంది నేను పాలిటెక్నిక్ చదివినా కాబట్టి నాలుగేండ్లే రాజమ్మ గుండెలు కొట్టుకుంది ఇంకా నాలుగు సంవత్సరాలు చదవాలనేసరికి ఇంకా చదువద్దు ఏమొద్దు అని నిశ్చయించుకున్నది కానీ మిగతా ఇద్దరు కొడుకులు కలిసి రాజమ్మను ఒప్పించారు ఆ పల్లెటూరులోని పెద్ద మనుషులు కూడా ఇంజనీర్ అంటే ఏమిటో వివరంగా చెప్పి చదువుకునే సత్తా కలిగినోన్ని చదివించకపోతే పాపం తగులుతుందని భయం కూడా పెట్టారు రాజమ్మ అందరి మాటలకు తల ఊపి ఎలా చదివించాలి మరి అంది అవును నిజమే ఈ ఊర్లో అమ్మితే కూడా పొలాలు కొనేవాళ్ళు లేరు ఎవరి దగ్గరైనా తాకట్టు పెడదాం అన్నాడు పెద్ద కొడుకు ఉన్న పొలము తాకట్టు పెడితే మనం ఎట్లా బతికేది అంది రాజమ్మ కష్టపడటానికి మాకు రెక్కలున్నాయమ్మా అన్నారు ఇద్దరు కొడుకులు రాజమ్మ భర్త కూడా ఎంత కష్టపడైనా సరే పై చదువులు చదివించాల్సిందేనని ముందుకు వచ్చాడు మొదటి విడత మూడెకరాలు తాకట్టు పెట్టారు రెండవ విడత మూడెకరాలు తాకట్టు పెట్టారు మూడవ విడతకు పొలం మిగలక ఉన్న ఎడ్లను బండిని అమ్మేశారు బిఈ చివరి సంవత్సరం చదవడానికి ఇక తాకట్టు పెట్టడానికి ఏమీ మిగల్లేదు తాకట్టులో ఉన్న భూమిని పూర్తిగా అమ్మడానికి చూశారు కానీ కొనడానికి ఆర్థికంగా బాగా ఉన్న వారెవ్వరూ లేనందున భూమి తాకట్టులోనే ఉండిపోయింది ఇక గత్యంతరం లేక రాజమ్మ ఒక లేబర్ కాంట్రాక్టర్ దగ్గర ఆరు వేల రూపాయలు తీసుకొని డబ్బుని పెద్ద కొడుక్కి పంపించి మిగతా ఇద్దరు కొడుకులను లేబర్ పని చేయడానికి కాంట్రాక్టర్ వెంట జూరాల ప్రాజెక్టుకు పంపించింది రెండు నెలలు గడిచాయో లేదో ఇసుకలారీ బోల్తా పడినందువల్ల రాజమ్మ కొడుకులిద్దరూ అక్కడికక్కడే మరణించారు లేబర్ కాంట్రాక్టరు ఆ రెండు ప్రాణాలకు ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించలేదు కానీ పది మాసాల గడువు కాలానికి రాజమ్మ చేత రాజమ్మ భర్త చేత లేబర్ పని చేయించుకున్నాడు రాజమ్మ తన భర్తతో జూరాల ప్రాజెక్టు నుంచి తిరిగి తన పల్లెకు చేరుకుంది అప్పటికి సంవత్సరం గడిచింది కాబట్టి తన కొడుకు చదువు ఎలాగో పూర్తయి ఉంటుందని తిరిగి వచ్చి తన కొడుకును చూడాలని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూసింది రోజులు వారాలు వారాలు మాసాలు అయిపోయాయి కానీ రాజమ్మ కొడుకు తిరిగి రాలేదు ఒకేసారి ఉద్యోగం దొరికాక వస్తాడేమోనని మరికొంతకాలం పాటు ఎదురు చూసింది ఇదిగో రాజమ్మ పొలం తాకట్టు పెట్టి తీసుకున్న అసలు రూపాయలకు వడ్డీ కలిపితే భూమి ధరను మించిపోయింది భూమిని మా పేర రిజిస్టర్ చేపిస్తావో వడ్డీతో సహా కలిపి అప్పు తీరుస్తావో చెప్పు అని అన్నాడు భూమిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి మరికొన్న రోజులు గడిస్తే వడ్డీ పెరిగిపోతుందన్న ఆలోచనతో పొలాన్ని అతడి పేరున రిజిస్ట్రేషన్ చేయించింది రాజమ్మ ఊర్లో అందరూ రాజమ్మను నీ కొడుకు ఇంకెప్పుడు వస్తాడు అని అడగడం మొదలు పెట్టారు రేపో మాపో వస్తాడు సర్కారు నౌకరీ దొరికి లేకుంటది ఇంకా అని చెప్పింది రాజమ్మ ఏం కొడుకమ్మ నీ కొడుకు అతిగతి గతి చెప్పకుండా అక్కడే ఉంటే ఎట్లా కనీసం ఏ సంగతి ఉత్తరం ద్వారానైనా రాయొచ్చు కదా అని కొందరు ఈసడించుకున్నారు కానీ రాజమ్మ అలా ఈసడిస్తే సహించలేకపోయేది ఏదో ఓ దురుసు సమాధానం చెప్పేది రాజమ్మ కొడుకు తిరిగి రాకపోతాడా అని అతడితో ఏదైనా పని పడకపోతుందా అన్న ఆలోచనతో ఆ పల్లెలోని ఓ సన్నకారు రైతు రాజమ్మ తన భర్త ఉండేందుకు ఒక చిన్న తాటాకుల గుడిసెను వేసేందుకు సహాయపడ్డాడు రాజమ్మ ఆ గుడిసెలోనే ఉంటూ జీవనాధారం కొరకు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉండిపోయింది రాజమ్మ భర్త కూడా వ్యవసాయ కూలీగానే మిగిలిపోయాడు పంటల కాలం అయిపోయాక వ్యవసాయ కూలి పనులు దొరకనందున ఆ పల్లెకు మూడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే రోడ్డును కొత్తగా వేస్తుండడం వల్ల కంకర రాళ్లను మోయడానికి కూలీకి వెళ్ళక తప్పలేదు రాజమ్మకు తన భర్తకును ఒకరోజు మండు వేసవిలో లేబర్ అంతా హుషారుగా పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు అనేకంటే కాంట్రాక్టరు సూపర్వైజరు టెంపరీ మేస్త్రీ కలిపి చేయిస్తున్నారు అంటే సబబుగా ఉంటుంది ఆ రోజు సైటు మీదికి ఇంజనీర్ గారు వస్తారని తెలిసింది వారికి ఆ ఇంజనీరు గారు తాము ఎంత శ్రద్ధతో పనిచేయిస్తున్నారో చూసి మెప్పు పొందాలనే ఉత్సాహం ఆ సిబ్బందిలో ఉంది అందుకే ఆ పూట పని చకచక సాగిపోతోంది సాయంకాలం పని మానుకున్న తర్వాత తలా ఓ సీసా కళ్ళుకు డబ్బులిస్తారని కాంట్రాక్టరు ఆశ పెట్టడంతో లేబరు కూడా నిలకడ లేకుండా ఎండను లెక్క చేయకుండా పనిచేస్తున్నారు అనుకున్న సమయానికి అక్కడికి ఒక జీపు వచ్చి ఆగింది జీపులోంచి ఇంజనీర్ గారు కిందకు దిగగానే కాంట్రాక్టరు సూపర్వైజరు పోటీ పడుతూ ఇంజనీర్కు గొడుగు పట్టారు ఇంజనీరు గారి తెల్లని బట్టలు మండుటెండకు తలతలా మెరుస్తున్నాయి గొడుగు నీడ ఉన్నప్పటికీ ఇంజనీరు గారి మొహం నిమ్మపండు రంగులో దగదగ మెరిసిపోతోంది తన కొడుకు కూడా ఇంజనీర్ అవుతే ఎలా ఉంటాడో చూడాలని ఉదయం నుంచి తహతహలాడుతోంది రాజమ్మ ఒక ఇంజనీరు గారు ఇవాళ సైటు మీదకు వస్తారని తెలిసింది కాబట్టి కంకరరాళ్ల తట్టను మోస్తున్న రాజమ్మ ఇంజనీరును చూసి అవాక్కైపోయింది తన కళ్ళను తానే నమ్మలేకపోయింది భ్రమపడుతున్నానేమోనని కళ్ళు నలుపుకొని మరీ చూసింది ఇంజనీరు గారు మీసాలను ఎంతగా పెంచినా సుఖం వల్ల ఒళ్ళు ఎంతగా బలిసి ఉన్నా ఇంజనీరు గారి కుడిచేతి చిటికన మీద ఉన్న పుట్టుమచ్చను చూసి రాజమ్మ వాడు తన కొడుకే అని నిర్ధారణ చేసుకుని పలకరించబోయింది కానీ ఆ ఇంజనీరు గారు రాజమ్మ వంక అసహ్యంగా చూసి ముక్కు విడిచి రాజమ్మను గుర్తుపట్టనట్టే అటు ఇటు దొంగచూపులు చూసి సైటు ఇన్స్పెక్షన్ కంప్లీటెడ్ అన్నట్లు వెంటనే జీపులో కూర్చొని వెళ్ళిపోయాడు రాజమ్మ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి తనను పలకరించకపోయినా తన కొడుకు ఉన్నతిని చూసి గర్వపడింది తన తల్లి కూలిపని చేస్తుందని నలుగురికి తెలిస్తే తనకే అవమానం అనుకొని పలకరించలేదు అనుకుంది తన కొడుకు గౌరవాన్ని తాను కూడా కాపాడాలి అనుకొని ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు రాజమ్మ చివరికి అక్కడే కంకరరాళ్లను పగలగొడుతున్న తన భర్తకు కూడా చెప్పలేదు ఇప్పుడొచ్చిపోయిన పెద్దదొర పేరేంది సావి అని మామూలుగా అడిగింది రాజమ్మ సూపర్వైజర్ని బాలరాజు నీకెందుకే అవన్నీ అన్నట్టు చెప్పాడు సూపర్వైజరు వాడికి ముద్దుగా బాలయ్య అని వాని తాత పేరు పెట్టి ప్రేమతో బాలీ అని పిలుస్తుంటే నా కొడుకు ఆ పేరు మోటయ్యిందేమో బాలరాజు అని పేరు మార్చుకున్నాడు అని అనుకుంది రాజమ్మ రాజమ్మకు ఎండలో పని చేస్తున్నట్టు అనిపించలేదు చల్లని వెన్నెట్లో నిండు యవ్వనంలో ఉండి పనిచేస్తున్నట్లుగా అనిపించింది పనిలో హుషారు పెరిగింది ధ్యాసంతా తన కొడుకు మీదే కొడుకు ఇన్నాళ్ళు తనని మర్చిపోయాడా ఉద్యోగం దొరికాకే ఊరికి రావాలనుకున్నాడా ఉద్యోగం కూడా కొత్తగా దొరికిందేమో ఉద్యోగం దొరికి నెల కూడా దాటలేదేమో ఒకేసారి జీతం డబ్బులు తీసుకొని రావాలనుకున్నాడేమో ఇలా ఆలోచించినప్పటికీ తన కొడుకును ఇంకోసారి మనసు తీరా చూసి మాట్లాడాలి అనే కోరిక కలిగింది అక్కడే పనిచేస్తున్న రోడ్డు రోలర్ డ్రైవర్ను తన కొడుకు వివరాలు అడిగి తెలుసుకుంది ఆఫీసు ఏ ఊర్లో ఎక్కడ ఉన్నది ఆయన గారి నివాస గృహం ఎక్కడ ఉన్నది తెలుసుకుంది అంతకుముందు నిజామాబాదులో కొంతకాలం పనిచేసి ఈ మధ్య ఇక్కడకు బదిలీ చేయించుకొని వచ్చాడని తెలుసుకుంది తన కొడుకు వివరాలు తెలుసుకున్నా రాజమ్మ మనసు కీడును శంకించింది ఎదలో ముళ్ళకంప గుచ్చుకున్నట్లుగా అనిపించింది ఏ విషయము ముఖాముఖిగానే అడిగి తెలుసుకోవాలి అనిపించింది వారం రోజుల తర్వాత బట్వాడా చేతిలో పడ్డాక విషయం భర్తతో చెప్పి బయలుదేరింది రాజమ్మ రాజమ్మ పల్లెటూరి మనిషే అయినప్పటికీ జిల్లా కేంద్రంలో తన కొడుకు పనిచేసే ఆఫీసును సునాయాసంగా కనుక్కోగలిగింది కానీ ఆఫీస్ కాంపౌండ్ దాటడానికి ఆమె కాస్త వెనక ముందు ఆడింది రెండంతస్తుల కొత్త భవనం కాంపౌండ్లో రకరకాల పూల చెట్లున్నాయి ఆ కాంపౌండ్లోకి అడుగు పెడుతున్న వాళ్ళంతా మల్లె పువ్వుల్లా తలతలా మెరిసిపోతున్నారు గ్యాంగు పని చేసే ఆడవాళ్ళు కూడా యూనిఫాంతో నీటుగా అగుపించారు గ్యాంగు పని చేసే ఆడమనిషే రాజమ్మను అసహ్యంగా చూస్తూ గేటు కాడ నక్కి నక్కి చూసుకుంటూ నిలబడ్డావు పూలు దొంగతనం చేద్దామనా నడు దొంగ అని కసురుకొని కొట్టడానికన్నట్టు కట్టె కోసమో రాయి కోసమో వెతుకుతున్నట్టు అటు ఇటు చూసింది రాజమ్మ పెదవి కదిపి ఏమీ మాట్లాడలేదు ఏమాత్రం మాటకు మాట పెరిగి గొడవపడ్డా తన కొడుకు మరింత చీదరించుకునే ఆస్కారం ఉందని గ్రహించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుంచి ఆయన నివాస మందిరానికే బయలుదేరింది ఇంటి దగ్గరున్నాడో ఆఫీసులో ఉన్నాడో సైటు మీదకి వెళ్ళాడో ఇంతకు ఈరోజు కలుస్తాడో లేడో ఇంటి దగ్గర ఉన్నా మాత్రం కనికరించి మాట్లాడతాడో లేదోనన్న నిరాశతోనే మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి నివాస గృహానికి చేరుకుంది ఆ నివాస గృహం ఇంజనీరు గారి కార్యాలయం కన్నా ఎంతో బాగుంది రెండంతస్తులు లేకపోయినా ఆ ఊర్లోకెల్లా విలువైన బంగళా అది ఆ ఇంటి ముందు రెండెకరాలకు పైగా ఉంది మైదానం ఆ మైదానం అంతా పచ్చగడ్డితో కలకలలాడుతోంది ఆ మైదానంలోనే రెండు పెద్ద వేప చెట్లున్నాయి ఆ మైదానాన్ని ఎవరైనా కొంత కబలిస్తారేమోనన్న ముందుచూపుతో రోడ్డు పడవున కాంపౌండ్ వాళ్ళను నిర్మించారు రాజమ్మ కాంపౌండ్ గోడ నీడన కూర్చొని సేద తీర్చుకుంటూ ఆ ఇంటిని గమనించింది అమ్మో ఎంత పెద్ద ఇల్లు కిరాయి ఎంతనో అని అనుకుంది ఎంతైతే తనకెందుకు వచ్చిన పనేదో చూసుకొని వెళ్దామన్నట్టు లేచి నిలబడింది ముందుకు నడవడానికి కాల్లాడలేదు ఇంతకు ఇంట్లో కొడుకున్నాడో లేడో ఇంకెవరైనా ఎవరు అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలి సరైన సమాధానం చెబితే నమ్మరేమో నమ్మినా ఇలాంటి తల్లి ఉందని తెలిస్తే కొడుకు అవమానమేమో కొడుకు మాత్రం ఇంట్లో ఉంటే పల్లెత్తి పలకరిస్తాడా కల్లెత్తి కరుణతో చూస్తాడా ఏమో అనుకొని మళ్ళీ అలాగే నీడన కూర్చుంది రాజమ్మ రాజమ్మ చూస్తుండగానే ఆ ఇంట్లోంచి ఓ మధ్య వయసున్న ఆడమనిషి బయటకు వచ్చింది తనకంటే ఎంతో హుందాగా అగుపిస్తున్న ఆ ఆడమనిషిని గుచ్చిగుచ్చి చూసింది రాజమ్మ నేరుగా తన వైపే నడిచి వస్తుండడం వల్ల క్రితం ఆఫీస్ దగ్గర గ్యాంగ్ లేడీ మాట్లాడినట్టే మాట్లాడుతుందేమోనని భయపడింది ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి లేచి వెళ్ళి దూరంగా కూర్చుంటే బాగుంటుంది అనుకొని లేవబోయింది ఓ పెద్దమ్మ నీ కాడ జర పోకదబ్బ ఉంటే ఇస్తావా అంటూ ఆ ఆడమనిషి సమీపిస్తుంటే రాజమ్మ స్థిరంగా కూర్చొని పవిట కొంగున ముడి కట్టి ఉన్న ముడిని విప్పి ఒక్క పేడను చేతిలోకి తీసుకుంది అదేం పెద్దమ్మ పోకదబ్బలను కొంగున ముడేసుకున్నావు ఆకు సంచి లేదా ఆకు అలవాటు లేదా అని పలకరించి రాజమ్మకెదురుగా నీడలో కూర్చుందామె ఆమె మొహంలో అలసిపోయిన లక్షణాలు ఉన్నాయి విశ్రాంతి తీసుకునేందుకు వచ్చి కూర్చున్నట్లు గమనించింది రాజమ్మ ఆ ఆడమనిషి బొడ్డు దగ్గర మడచి ఉన్న ఆకుసంచిని బయటకు తీసి అందులో ఉన్న ఓ తమలపాకును తీసి దానికి సున్నం రాసి రాజమ్మ చేతిలోని ఒక్క తీసుకుంది ఈ ఇల్లు నీదేనా తల్లి అమాయకంగా అడిగింది రాజమ్మ అంతకంటే అమాయకంగా ఆమె రాజమ్మను చూసి యావూరు పెద్ది మనది అంది రాజమ్మ తనకు తోచిన పల్లెటూరు పేరు చెప్పింది అట్లా చెప్పు మరి ఈ ఇల్లు గుత్తేదారు భాస్కరరావుది అంది బాలరాజు దొరగారిదా ఆశ్చర్యంగా అడిగింది బాలరాజు దొర ఎవరనుకున్నావు భాస్కరరావు దొర అల్లుడే అల్లుడా సొంతమల్లుడు ఒక్కతే బిడ్డ కోట్లాస్తి ఉంది బాలరాజు దొరకు పెళ్ళైందా నిరుడే అయ్యింది బాలరాజు దొర నీకు తెలుసునా ఏంది ఆ దొర పేరు నీకెట్లా తెలుసు అంది ఇంతటితో ఈ భాగం సమాప్తం మరలా మరొక భాగంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే